సీన్ అనేది లోడ్ అవ్వలేదు, చూద్దాం ఒకసారి. ఏమో నాకు సీన్ అనేది లోడ్ అవ్వలేదు, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా చేయొచ్చు కానీ పాజ్ అనేది అది మీరు ట్రై చేసుకోండి ఒకసారి, ఓకేనా? ఏంటంటే ఒక కోడ్ని చేంజ్ చేస్తే ఇంకో కోడ్ని చేంజ్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? మొత్తం మనం స్కోర్ని స్టాప్ చేయాలి, ఇంకా వేరే ఏమన్నా ఉన్నా కాయిన్స్ని స్టాప్ చేయాలి. మొత్తం ఏవైతే ఉంటాయో అవన్నీ ఏంటి మూమెంట్ని మొత్తం ఆపేసేయాలి, పాజ్ చేయాలి అనుకుంటే. ఓకే, అది ట్రై చేయండి. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే ఒక కెమెరా ఒక 2 సెకండ్స్ అలానే ఉండాలి, అంటే మనకు ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ గేమ్ ఓవర్ సీన్ కంటే ముందు, అంటే ఇలా చేసుకోవచ్చు. అంటే డౌట్ ఏంటంటే సార్, సార్ అంటే డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇమ్యునేటర్ వాడి మనము ఒకసేపు దాన్ని వెయిట్ చేస్తున్నాం కదా సార్, అంటే ఇన్ని సెకండ్స్ అని. అలా సెకండ్స్ అని కాకుండా సెకండ్స్ ప్లేస్ లో మనం ఒక బటన్ ని అసైన్ చేసుకుంటే అక్కడ అది అవుతుంది కదా, ఆ క్లిక్ చేసే వరకు అవ్వచ్చేమో అని అలా అడిగాను సార్. అది రైట్ రైట్, నువ్వు చెప్పేది అర్థమైంది. అలా అవుతుందని అనుకుంటున్నాను నేను. మనకి చెప్పండి సార్. అదే, అది వర్క్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఎగ్జాక్ట్ గా అని ఒక 70% ఛాన్స్ ఉంది అలా వర్క్ అవ్వడానికి. చూడు ఒకసారి, నేను చూస్తాను అది ఏంటి అనేది. అలా అక్కడ ఏమి ఇవ్వాలని అర్థం కాలేదు సార్. ఇక్కడ వెయిట్ ఫర్ ది సెకండ్స్ అని ఇస్తాం కదా, అక్కడ ఏమి ఇవ్వాలని చెప్తాను. ఇక్కడ ఏమి రైట్, ఇక్కడ బానే ఉంది. ట్రూ అయ్యేంత వరకు ఏంటి అప్పుడు మనకి ఏంటి అంటే దీన్ని ఇక్కడ మనము ఒక బుల్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఒక వేరియబుల్ ని, ఏదైనా వేరియబుల్ ని తీసుకొని ఇక్కడ ఫాల్స్ చేస్తాం ఫస్ట్. ఎప్పుడైతే ట్రూ అయ్యేంత వరకు ఏంటి గేమ్ అనేది మనకు ట్రూ అయిన తర్వాత గేమ్ అనేది ఏంటి మనకు స్టార్ట్ కావాలి కాబట్టి అక్కడ ట్రూ మన లాజిక్ బట్టి రాసుకోవాలి. ఇక్కడ నువ్వు ఎక్కడ ఫాల్స్ చేస్తున్నావు, ఎక్కడ ట్రూ చేస్తున్నావు అనేది, ఓకేనా? అది లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, ఒక ఒక చోట అని కాదు, మనకు చూసుకొని ఆ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, ఓకేనా? అవుతుంది అనుకునే చెప్పండి సార్, మీకు అర్థమైతే అంటే డౌట్ అర్థమైతే ఒకసారి మీరు లాస్ట్ లో చెప్పండి సార్. అదే నేను ట్రై చేయాల్సిందే, అది చూద్దాం ఒకసారి. నేను ట్రై చేయలేదు, చూద్దాం సార్. ఇక్కడ మనం గేమ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మెనూ కదా సార్ ఫస్ట్ రావాల్సింది, మెనూ రావట్లేదు. ఇక్కడ మనం బిల్డ్ సెట్టింగ్స్ లో మనకేంటి ఫస్ట్ మెనూ సీన్, తర్వాత లెవెల్ 1 సీన్, తర్వాత గేమ్ ఓవర్ సీన్, ఇలా ఉన్నాయా? మరి వచ్చేస్తాయి. అంటే మామూలుగా ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే మనం యూనిటీ ఇంజన్ లో ఉన్నాం కాబట్టి ఇలా వస్తాయి, కానీ డైరెక్ట్ గా మనం ఆండ్రాయిడ్ లో బిల్డ్ చేసిన తర్వాత ఇలానే మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఫస్ట్ మెనూ సీన్ వస్తుంది, తర్వాత మనం మరి సీన్స్ అనేవి ఎలా రాసుకున్నాం అలా అవుతుంది.
అంటే స్వైపింగ్ కి కొంచెం చిన్న కోడే పెట్టాడు సార్, అంటే అది వర్క్ అవుతుంది అంటారా? అది అదే కదా చెప్పలేము, అది అదేమనేది ఒకసారి వీడియో లింక్ అనేది నాకు గ్రూప్ లో పెట్టేసే, మన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన మన ఫ్రెండ్స్ కూడా ట్రై చేస్తారు ఒకసారి. మీరు ట్రై చేయండి అది ఆ అబ్బాయి పెట్టండి, నేను కూడా ట్రై చేస్తాను. ఈ బటన్స్ బదులు డైరెక్ట్ గా పెడదామా అని అదే ఒకసారి నాకు లింక్ అనేది షేర్ చేయి, నేను కూడా ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తాను నేను. ఓకే సార్, వర్క్ చేసుకుంటా. ఇక్కడ ఇంత ఇంకా ఇవే క్లాస్ మనకి, ఇంకా ఇక్కడ అయిపోయింది క్లాస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ అది మీరు రెక్టిఫై చేసుకోవాల్సిందే. ఏంటి అంటే మనము లిమిటెడ్ గా మాత్రమే ఇవ్వగలం, ఎక్కడైనా కూడా ఏదైనా మనం నేర్చుకున్నామంటే ఎవరైనా కూడా లిమిటెడ్ గానే ఇవ్వగలరు, నేననే కాదు ఎవరైనా కూడా 100% అనేది ఎవరు ఇవ్వలేరు. మనం సబ్జెక్ట్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఏంటి అంటే ఒక లిమిటెడ్ గానే ఇవ్వగలరు. ఇప్పుడు మనం ఒక ఏదైనా సబ్జెక్ట్ ఒక 100% వచ్చినా మనం చెప్పే లోపల ఏంటి ఒక 50% మనకి నాలెడ్జ్ ఉండేది, ఒక 60% ఉంటే అందులో షేర్ చేయగలిగింది ఎంత అంటే మనం 30. అంటే ఎక్కడైనా కూడా, ఇక్కడనే కాదు ఎక్కడైనా కూడా, మీరు ఏ కోచింగ్ సెంటర్ వెళ్ళినా ఏ ట్రైనింగ్ వెళ్ళినా కూడా అది ఓన్ గా మనం నేర్చుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ మీ ప్రాజెక్ట్స్ అనేది లింక్ ఇస్తాను, గ్రూప్ లో లింక్ ఇస్తాను, మీరు ఏవైతే ప్రాజెక్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయండి. లేని వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ మనకు ల్యాప్టాప్ లేని వాళ్ళు ఒక మీరు టాపిక్స్ ఏవి విన్నారు అనేది నాకు ఒక పేపర్లో ఒక పిక్ తీసి లేదా ఒక నోట్ ప్యాడ్ లో టైప్ చేసి ఎలాగోలా చేసి ఏంటి అందులో సబ్మిట్ చేయండి. ఓకే, ఇక్కడ ఇది అమ్మా ఇది ఏంటి అంటే ఇంతకుముందు మనం రోలే బాల్ అని చెప్పాం ప్రాజెక్ట్, కానీ ఒక రోలే బాల్ చెప్తే మనకి ఏంటి అంటే అది అది చిన్న ప్రాజెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ 3 డేస్ చెప్పాం కదా అవి చెప్పేసి వదిలేసాం, ఇప్పుడు మీకే కంప్లీట్ గా ఓవరాల్ గా ఒక చిన్న ప్రాజెక్ట్ అనేది చేపించాం. ఓకే, ఏపీకి అనేది జస్ట్ ఏం లేదు, చూడండి ఒకసారి మనం ఏపీకి వెళ్ళి చేసే ముందు ఇక్కడ మనకు సీన్స్ ఉన్నాయా లేవో చూసుకోండి. ఇక్కడ ఎర్రర్స్ కూడా ఉండకూడదు, ఏపీకి వెళ్ళి చేసేటప్పుడు మనకు కన్సోల్ విండోలో ఎర్రర్స్ కూడా ఉండకూడదు. ఇక్కడ బిల్డ్ సెట్టింగ్స్ లో మనకు చూడండి వేరియస్ ప్లాట్ఫామ్స్ లో మనం ఏంటి మన గేమ్ అనేది బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి iOS ఉంది, ఆండ్రాయిడ్ ఉంది, ఇంకా వెబ్జెల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో ఏంటి అంటే మనం ఫస్ట్ ఆండ్రాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు ఆండ్రాయిడ్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకి ఏంటి ఎస్డికే జేడికే ఫైల్స్ కావాలి ఆండ్రాయిడ్ లో బిల్డ్ చేయాలి అంటే. ఓకే, ఇక్కడ ఎస్డికే జేడికే ఫైల్స్ కావాలంటే ఓపెన్ డౌన్లోడ్ పేజ్ అని కొడితే మనకి ఏంటి అక్కడ ఉండే ఆండ్రాయిడ్ కావాల్సిన మనకు ఏవైతే అవసరమో అవన్నీ ఏంటి డౌన్లోడ్ అయిపోతాయి మనకు. మీకు ఆల్రెడీ ఉంది ఆండ్రాయిడ్ స్టూడియో లేదా ఇది ఎస్డికే జేడికే ఫైల్స్ ఉన్నాయంటే ఆండ్రాయిడ్లో బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు కూడా లేదు. ఓకే సార్, హలో ఒక్క నిమిషం. ఓకే సార్, యూనిటీనా సార్? చెప్పండి శివ. హలో సార్. సార్ ఇప్పుడు మనం సెట్ చేసాం కదా సార్, ఇప్పుడు అంటే ఇప్పుడు
ఎక్స్ ఫైల్ అదే ఇప్పుడు మనం కంప్యూటర్ పీసీకి తగ్గట్టుగా ఇప్పుడు డిజైన్ చేసాం కదా సార్ అంటే మెను అవి లేదు ఇక్కడ రెండు చేసాం మనము ఇప్పుడు ఆండ్రాయిడ్ కంట్రోల్స్ గురించి అది అదే ఇది అడగట్లేదు సార్ అంటే మెను పెట్టాం కదా సార్ మెను గేమ్ ఓవర్ లో దీంట్లో చిన్న బటన్స్ పెట్టాం కదా ఆ బటన్స్ అనేవి మనకి టచ్ లో కూడా పనిచేస్తాయా లేకపోతే దానికి కూడా ఈవెంట్ ట్రిగర్ అనేవి ఇచ్చుకోవాలా ఆండ్రాయిడ్ లో పని చేయాలంటే సార్ టచ్ లో పనిచేస్తాయి పనిచేస్తాయి బటన్స్ అంటే నీకు ఆండ్రాయిడ్ లో వర్క్ అవుతాయి ఏంటి అంటే ఈవెంట్ ట్రిగర్ ఎందుకు ఇచ్చాము అంటే మనకు ఇక్కడ సంథింగ్ కోడ్ అనేది జరుగుతుంది కాబట్టి ఈవెంట్ ట్రిగర్ ఇచ్చాము అక్కడ ఏంటి జస్ట్ క్లిక్ ఇవ్వగానే సీన్ లోడ్ అవుతుంది కాబట్టి ఇవ్వలేదు రెండు ఒకటే ఏమంటే ఇక్కడ ఈవెంట్ ట్రిగ్గర్ ఇస్తున్నావు అంతే తేడా ఓకేనా ఆండ్రాయిడ్ లో ఇప్పుడు నువ్వు ఆండ్రాయిడ్ లో బిల్డ్ చేసావంటే ఇప్పుడు నీకు ఏదైతే గేమ్ అంత ఎట్లుందో సేమ్ అలాగే ప్లే అవుతుంది నీకు ఆండ్రాయిడ్ లో కాకపోతే ఏంటి అంటే స్క్రీన్ రెజల్యూషన్ అది అనేది మనం ఒక చూసి మనం ఏంటి అనేది ఆ రెజల్యూషన్ అనేది ఒకటి సెట్ చేసుకోవాలి మనం స్క్రీన్ రెజల్యూషన్ అనేది ఇక్కడ మనకు ఇక్కడ ఎస్డీకే జేడీకే ఫైల్స్ ఉంటే మనకు ఇక్కడ బిల్డ్ అండ్ రన్ బిల్డ్ స్విచ్ బిల్డ్ అని కొట్టేసి వచ్చేస్తుంది ఇక్కడ మనం ఈఎక్స్ ఫైల్ చేసుకోవాలి అనుకుంటే ఏంటి పీసీది ఈఎక్స్ ఫైల్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ ఐకాన్ చూడండి ఐకాన్ కూడా ఏంటి చేంజ్ అయింది ఈ ఐకాన్ ఇక్కడ ఉంటే అందులోకి బిల్డ్ అవుతుంది ఓకేనా సార్ పాయింటర్ డౌన్ అంటే ఇప్పుడు కీ డౌన్ ఎలాగో అలా పాయింటర్ అప్ అంటే ఏంటి కీ అప్ ఎలాగో అలా ఓకేనా నాకేంటి జస్ట్ ఒక క్లిక్ కావాలి అనుకుంటున్నా కాబట్టి అలా ఓకే సార్ ఓకే కీ అనుకో ఏమవుతుంది పాయింటర్ ఎంటర్ వాడతావు నువ్వు కీ గెట్ కీ ఇప్పుడు గెట్ కీ అని యూజ్ చేస్తే క్లిక్ చేసిన ప్రతిసారి కోడ్ వర్క్ అవ్వాలనుకున్నప్పుడు అందులో ఉండేవి చేంజ్ చేసుకుంటూ ఓకేనా ఓకే సార్ ఇక్కడ చూద్దాం ఇక్కడ ఈఎక్స్ లో మనం ఏంటి పీసీ అండ్ మ్యాక్ లో కావాలనుకుంటున్నాం మనం అది ఏంటి మన గేమ్ అనేది ఇక్కడ బిల్డ్ అండ్ రన్ టూ ఆప్షన్స్ ఉన్నాయి ప్లేయర్ సెట్టింగ్స్ ఇక్కడ ప్లేయర్ సెట్టింగ్స్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడొచ్చు మీరు రెజల్యూషన్ మనకి ఏంటి డిఫాల్ట్ ఐకాన్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు సేమ్ ఇక్కడ కంపెనీ నేమ్ అనేది మీ ఇష్టం ఏదో ఒక ఎగ్జాంపుల్ నేమ్ ఇవ్వచ్చు ప్రోడక్ట్ నేమ్ మన ఏంటి మన గేమ్ నేమ్ డిఫాల్ట్ ఐకాన్ ఇక్కడ సెలెక్ట్ ఐకాన్ నాకు ఏవో ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఈ ఇమేజ్ నేను ఐకాన్ అనుకున్నాను కాబట్టి సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ ఇక్కడ రెజల్యూషన్ అడుగుతుంది మనకు ఆండ్రాయిడ్ లో అయితే వేరే రెజల్యూషన్ అడుగుతుంది ఇక్కడ ఏంటి ఫుల్ స్క్రీన్ విండో చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అది మన ఇష్టం ఏంటి అనేది నేను ఇదే తర్వాత ఇవన్నీ మనకి ఏంటి అవసరం లేదు జస్ట్ అక్కడ ఐకాన్ ప్లే చేసాం తర్వాత స్క్రీన్ రెజల్యూషన్ సెట్ చేసుకున్నాం అదర్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఏం చేంజ్ చేయం జస్ట్ ఐకాన్ తర్వాత సెట్ చేసుకున్న తర్వాత ఇంకా బిల్డ్ చేయండి సార్ చెప్పండి సార్ సార్ హలో సార్ సార్ నేను క్లాస్ అయిపోగానే చేస్తాను సార్ ఒక 2 మినిట్స్ సార్ ఏం మెయిల్ పెట్టారా సార్ ఓకే ఇక్కడ ఏంటి అంటే జస్ట్ మనం ఒక ఫోల్డర్ కొత్త ఫోల్డర్ క్రియేట్ చేద్దాం బిల్డ్ చేయడానికి గేమ్ కాబట్టి ఏదో ఒకటి ఇష్టం నేమ్ గేమ్ అని ఇచ్చాను నేను ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ సేమ్ ఆండ్రాయిడ్ లో అయినా సేమ్ కాకపోతే ఏంటి అంటే మనకు అక్కడ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ లో ఉండాలి అంతే మనకి ఏంటి అంటే ఆండ్రాయిడ్ లో చేసినప్పుడు ఏపీకే జనరేట్ అవుతుంది ఆ ఏపీకేని మనం మొబైల్లో ప్లే చేసుకున్నాం అంటే సేమ్ ఒక అప్లికేషన్ లా వస్తుంది చూడండి 2 మినిట్స్ ట్రై చేయండి నేను కొద్దిగా అది మనకు
బిల్డ్ బాక్స్ సర్టిఫికేట్స్ అనేవి వచ్చాయి, అది మీకు మెయిల్ చేస్తాను ఒక 2 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ లోగా, చూస్తూ ఉండండి ఒకసారి బిల్డ్ చేయండి మీకు ఏమనేది. పీసీ అండ్ మ్యాక్లోకి బిల్డ్ చేయండి, బిల్డ్ చేసి అక్కడ ఒకసారి ట్రై చేయండి. చెప్పండి శివ సార్. నేను ఆ లింక్ ఇప్పుడు గ్రూప్ లో పెట్టాను, అయితే ఏమైందంటే సార్ దానిలో వాడి స్క్రిప్ట్ నేను తీసాను సార్, అదే స్వైప్ ది స్క్రిప్ట్ తీసాను. స్క్రిప్ట్ సార్ చెప్పు చెప్పు వింటున్నా. స్క్రిప్ట్ తీసాను సార్, స్క్రిప్ట్ తీస్తే దానిలో ఇచ్చాడు కోడ్, అది ఒకసారి మీకు పెట్టనా అని. అంటే మీరు ఆ స్క్రిప్ట్ చూసి దాన్ని ఇక్కడ ఎక్కడ యాడ్ చేస్తే అది మనకు సెట్ అవుతుందా అని. అది నన్ను ఇప్పుడు చేయలేము కానీ నేను ట్రై చేస్తాను కంపల్సరీగా. నీకు అది వచ్చిందంటే నీకు ప్రాజెక్ట్ నేను సెండ్ చేస్తాను మెయిల్. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ ఏంటంటే సేమ్ వాడు ఏమంటే చెప్తున్నాడు, ఇప్పుడు అంతకుముందు వేరే దానికి యాడ్ చేసింటాడు వాడు, అదేంటి అనేది అర్థం చేసుకోవాలి లేదా మనకు అది వాడు దాంట్లో చూపించిండు ఓసారి. వద్దు వాడు ఏదానికి చేశాడో మనం చూడాలి కదా, అంటే వాడు ఏదానికి ఏమో అది అనేది ట్రై చేయ ఒకసారి, అది చూడు ఒకసారి. నేను ఎందుకు అంటే అది ఎగ్జాక్ట్ గా మనం కోడ్ చెప్పలేము, నేను చెప్తూనే ఉన్నాను కదా యూట్యూబ్ లో చూడాలి అంటే ఫస్ట్ మనం ప్రాజెక్ట్ మొత్తం ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ ని తీసుకోవాలి, ఒక పార్ట్ ఆఫ్ వీడియోని తీసుకుంటే అక్కడ చేయలేము మనం. ఇక్కడ వీడు మొత్తం ప్రాజెక్ట్ అంతకుముందు ఇదే దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ అని మిగతా ఏంటి ఒక ముందు వీడియోస్ లో అన్నా తర్వాత కంటిన్యూ వీడియోస్ లో అన్నా చేసింటాడు వాడు. ఆ వీడియోస్ నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది ఏదానికి అటాచ్ చేసి ఉంటాడు అని. అంటే ఎలా చూపించాడంటే జస్ట్ మనకి స్వైప్ ఎలా వర్క్ చేయడం కోసం అని. సరే నేను ఏంటి అంటే చూస్తాను, ఇంకా మనకు ఏమన్నా ముందు వర్క్ షాప్ లో యూజ్ అవుతుందేమో చూస్తాను. ఓకేనా? ఇది దీన్ని బట్టి ఇంకో వర్క్ షాప్ ఏమన్నా ఇది వర్క్ అయిందంటే నేను ఇంకా అగైన్ తీసుకునే వర్క్ షాప్ లో కంటిన్యూ చేస్తాను ఇది స్వైప్ అనేది. ఓకేనా? ఒకసారి పాస్ బటన్ కూడా ట్రై చేయండి సార్, వీలైతే ఒకవేళ అయితే మీరు కొంచెం పాస్ బటన్ అనుకోండి కొంచెం దాన్ని ఆన్లైన్ గానీ అంటే 2 ప్లేయర్స్ కి కాంపిటీటివ్ గా అంటే కాంపిటీషన్ గా చూపించి అంటే అతను స్కోర్ పక్కన వచ్చేటట్టు గానీ అదేనా ఉన్నా కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, కాంపిటీషన్ గా 2 ప్లేయర్ అంటే ప్లేయర్ ఒకడు ఎనిమిది ఒకడు తర్వాత ఒకటే సీన్ లో ఇద్దరు. ఓకే, ఆ ఇద్దరు కాంపిటీషన్ గా అంటే ఎవరు ఎలా వెళ్తున్నారు అంటే ఇద్దరు ఆన్లైన్ మోడ్ లో అలాగా చూస్తా. అదే ఆన్లైన్ నెక్స్ట్ మనకు ఉంటే అది ఓకే, అది చూసి ఒకసారి ట్రై చేస్తాను నేను కూడా ఖాళీగా ఉన్నప్పుడు. ఓకే సార్. సార్ మీరు కొంచెం చెప్పండి సార్. సార్కి అడిగాను, అది డిజైనింగ్ అడిగారు కదా, అది సార్ వచ్చేసి ఒక 1 వీక్ లో చూస్తా అన్నాడు, 2 వీక్స్ లో ఏదో ల్యాప్టాప్ ప్రాబ్లం వచ్చిందంట. ఆ ల్యాప్టాప్ రెక్టిఫై చేసుకున్న తర్వాత మనకు వర్క్ షాప్ ఉందో లేదో చెప్తాను, నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? మనకు అది 3D మాయా గురించి. అదే సార్, బేసిక్స్ ఉంటాయి. ఒకవేళ స్టార్ట్ చేశారంటే మెయిల్స్ పెట్టడమో లేదా గ్రూప్ లో అనేది పోస్ట్ చేయడం చూస్తాను. ఓకేనా? ఓకే సార్. నేను ఒకసారి దీన్ని ట్రై సార్. స్వైప్ ఇప్పుడు మనం అదంటే ఇప్పుడు నేను ఈ కోడ్ లో అసైన్ చేశాను అనుకోండి, అంటే ఇక్కడ మన ల్యాప్టాప్ లో అసైన్ చేస్తే నేను మౌస్ తో ఇటు ఇటు అంటే తిరుగు అంటే ప్లేయర్ మూవ్ అవుతాడా? అవుతాడు కదా.